నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి ముస్లిం పెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. శుక్రవారం పట్టణంలోని రైల్వే రోడ్డు గల జామియా మసీదును సందర్శించిన ప్రతాప్ కుమార్ రెడ్డి ముస్లింతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ తనను ఆశీర్వదించినందున రెండుసార్లు గెలిచారని, భవిష్యత్తులో కూడా అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. మసీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ రషీద్, కార్యదర్శి ఫయాజ్, కోశాధికారి పటాన్ నవాజ్ ఖాన్, శ్రేయభిలాషులు షాహుల్, నాయబ్ రసూల్, మొఘల్ సలీం బేగ్, నాయబ్ మొఘల్ రహీం బేగ్, అమీర్ జాన్, గౌస్ భాషా, ఖాజా రహంతుల్లా, అన్సర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, సార్ సార్ ఇటు చూడ ఓకే సార్. ముస్లిం సోదరులు, మనకు చేసిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు మనకు చేసిన సేవలన్నీ గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే మసీదులకు వచ్చి మసీదులో మంచి చెడ్డలు విచారించి, మాకు తెలిసి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాము, వచ్చి మంచి చెడ్డలు కనుక్కొని మసీదుకు కావాల్సిన విరాళాలు కానీ ఏమి ఎవరు చేయలే, ఒక్క ప్రతాప్ రెడ్డి గారికి అది సాధ్యమైంది. కాబట్టి ఇట్లాంటి ఎమ్మెల్యేని మనం కాపాడుకోవాలి. మన జాతి ప్రయోజనాల కోసం ముఖ్యంగా ఈ జామియా మసీద్కి అయితే ఈ నిర్మాణంలో ఉన్నప్పుడు పోయినసారి ఎలక్షన్ నిలబడక ముందే ఒకసారి వస్తే అడిగిన వెంటనే భూరి విరాళం ఇచ్చారు. అలాగే ఇప్పుడు మన కబ్రస్థాన్ ఎన్నో సంవత్సరాల నుంచి దీనావస్థలో ఉంది, ఆ కబ్రస్థాన్ని కూడా ఇప్పుడు క్లీన్ చేయించి దాదాపు 300 టిప్పర్లు మట్టి ఇప్పటికీ తోలున్నారు, తోలి దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రదేశంగా అది తయారవుతూ ఉంది. అది ముస్లింల చిరకాల కోరిక, కావల్లో కబ్రస్థాన్ కొంచెం నీట్ గా శుద్ధంగా ఉండాలని, అది ఎమ్మెల్యే గారి హయాంలో అయ్యింది సార్, మీకు మేము రుణపడి ఉన్నాం సార్ ఈ విషయంలో. అలాగే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నాయన, వాళ్ళు ఇచ్చిన 4% తో మన పిల్లలందరూ ఇంతకు ముందు 10th క్లాస్ 8th క్లాస్ అటు చదివి ఆడపిల్లలు గాని మగ పిల్లలు గాని టైలరింగ్ లోనో మెకానికల్ గానో వెళ్లేవాళ్ళు, వాళ్ళకు ఇవాళ ఇంజనీర్లు డాక్టర్లు అయ్యి చాలా అభ్యున్నతికి సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకుని మనకేమి చేశారనేది ఒక్కసారి ఆలోచించుకొని మిగతా పార్టీలు ఏం చేశాయి, వైఎస్ఆర్సిపి ఏం చేసింది, ప్రతాప్ రెడ్డి గారు మనకు ఎంత మేలు చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈసారి ఎమ్మెల్యేకి మళ్లీ ఎమ్మెల్యే చేసి ఆయన మంత్రి చేయాలని చెప్పి మీరందరూ ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళని, మీతో ఉండేవాళ్ళని, మీ బంధువర్గాన్ని అందరికి చెప్పి ఆయనకు ఓట్లు వేయించి, ఈ ఎలక్షన్ సభ కాదు కానీ సార్ని చూసి ఉద్యోగం ఆపుకోలేక మళ్ళీ సమయం దొరుకుతుందో లేదో అని చెప్పి మాట్లాడుతున్నాను. తప్పకుండా ప్రయత్నం చేసి ఆయన్ని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన జామియా మసీద్ ముసల్లీని గురించి సార్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మీరంతా కూడా దాప్యంగా నన్ను ఆహ్వానించి ఇక్కడ నాకు మసీదులో ఈరోజు నమాజ్ చేసేదానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి కూడా నేను వినపడి ఉంటాను. తప్పకుండా మనమంతా కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలన్నదే మా యొక్క భావన. అదేవిధంగా ఇందాక సోదరుడు చెప్పినట్టు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు దేశంలో ఏం ముఖ్యమంత్రి చేయని విధంగా 4% రిజర్వేషన్ ఇవ్వటం, ఈరోజు మన పిల్లలంతా కూడా బాగా చదువుకునేదానికి ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో అయ్యేదానికి అవకాశం కల్పించడం నిజంగా చాలా గర్వంగా పిలుగుతున్నాము. అదేవిధంగా ఈరోజు కావలో మీరంతా కూడా 2014 కావచ్చు, 2019 కావచ్చు, మీ అందరి ఆశీర్వాదంతో 2 సార్లు నేను ఎమ్మెల్యేగా అయ్యానంటే దానికి మీ యొక్క బలం నా వెనక ఉంది. మేమంతా కూడా నాకు సపోర్ట్ చేయడం ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చాను. తప్పకుండా ఆ రుణాన్ని మేము తప్పకుండా తీర్చుకుంటాము.
తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా డైరెక్ట్గా మా ఇంటికి కావచ్చు, చెప్పచ్చు, ఇమ్మీడియట్గా ఏదో నన్ను కమ్మంటే మీకు చెప్తే ఇమ్మీడియట్గా వచ్చి మీకు అందుబాటులో తప్పకుండా అవన్నీ కూడా ఒక కావాలి బిడ్డగా తప్పకుండా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సోదరునికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మీ అందరికీ కూడా అలా యొక్క ఆశీస్సులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఎప్పుడూ కూడా ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.